వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. మీకు తెలుసా, 158 ఏళ్ల క్రితం మచిలీపట్నంలో ఏం జరిగిందో? ఆ అంశాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. నవంబర్ 1వ తేదీ ఆల్ సెయింట్స్ డే, సకల పునీతుల దినోత్సవం. 2వ తేదీ ఆల్ సోల్స్ డే. యాదృచ్ఛికంగా ఆ రోజున మచిలీపట్నంలో 30,000 ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఘోషించాయి. నౌకా వ్యాపారంలో నాడు అగ్రగామిగా దక్షిణ భారతదేశంలోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు 1864 నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి విరుచుకుపడిన భయంకర ఉప్పెనలో చిగురుటాకులా వణికిపోయింది. ఆ ఉప్పెన కారణంగా బందరు సముద్ర తీరంలో భారీ ఇసుక మేటలు వేయడంతో బందరు నౌకాయానమునకు చరమగీతం పాడినట్లయింది. తీరం లోతులేనందున భారీ ఓడల రాకపోకలు మహాకష్టమైంది. నేటికి ఆ ఇసుక మేటలు పెట్టని కోటలు మాదిరిగా ఏర్పడి బందరు పోర్టుకి శాపంగా మిగిలింది. పరాయి పాలనలో ఒక మెట్రో నగరం మాదిరిగా వెలిగిన బందరు అభివృద్ధి క్రమేపీ కుంటుపడిందని చెప్పవచ్చు. సరిగ్గా 157 సంవత్సరాల కిందటి మాట ఇది. నాటి బందరు ఉప్పెన గురించి మనలో చాలామందికి తెలియదు. రక్తాక్షీనామ సంవత్సరం 1864 నవంబర్ 1వ తేదీన బందరులో సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున ఎగసిపడి 780 చదరపు మైళ్ళ పరిధిలో ఆ ఉప్పెన తీర ప్రాంతంపై కరాళ నృత్యం చేసింది. ప్రాణ ఆస్తి తీవ్రంగా నష్టపోయారు. నాడు బందరు పట్టణంలో 65,000 మంది జనాభా ఉండగా అందులో 30,000 మంది తమకేమి జరుగుతుందో తెలిసే లోపే ఆ కాళరాత్రిలో జలసమాధి అయ్యారు. సముద్ర తీరాన్ని దాటి 17 మైళ్ళు ఊళ్లపై చొచ్చుకొచ్చి జనావాసాలను ముంచివేసింది. నేటి కాలేఖాన్పేట ప్రాంతంలోని శివగంగ బ్రాహ్మణ అగ్రహారంలో 700 మంది ప్రజలు నివసించేవారని, ఉప్పెన అనంతరం 630 మంది సముద్రపు రాకాసి అలలలో కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలారని చరిత్రలో లిఖితమైంది. ఇక చింతగుంటపాలెంలో పురుషోత్తమ సోమయాజి శర్మ అనే ఒక ఆయన సముద్ర కెరటాలకు ఎక్కడికో చాలా దూరం కొట్టుకుపోయి ఒక తాటి చెట్టుపై మొవ్వలో చిక్కుకొని తరువాత రోజున తాటి చెట్టు దిగివచ్చి అతి కష్టం మీద తన స్వస్థలానికి చేరుకున్నాడని నాడు ప్రజలు చెప్పుకునేవారు. బందరులో కోటావారి తుల్లా సెంటర్, పాత దుర్గామహల్ సెంటర్, శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాథ పంతులు గారి మేడ అని అంటారు. డిసెంబర్ 26వ తేదీ 1988 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా ఆ పురాతన మేడ కొనసాగింది. దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ హత్య అనంతరం జరిగిన అల్లర్లలో ఆ భవనానికి కొందరు దుండగులు నిప్పు పెట్టి తగులబెట్టారు. ఆ పంతులుగారి మేడలో ఉప్పెన రాత్రి 100 మందికి పైగా ప్రజలు తలదాచుకుని తమ ప్రాణాలను రక్షించుకున్నారు. నాటి బ్రిటిష్ అధికారి, జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు ఎంతో చిరస్మరణీయం. ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు తమ పోలీసు సిబ్బందితో కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న శవాల గుట్టలను, పశువుల కళేబరాలను ఎక్కడికక్కడే భూమిలో పూడ్చిపెట్టారు. ఎడ్మండ్ షార్కీ తమ పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు సముద్రంలో మునిగి చనిపోగా వారినందరినీ ఆ సమీప ప్రాంతంలో ఖననం చేయించారు. 50 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి గుట్టలు కనపడేవి. విషయం తెలియని చాలామంది ఆ మట్టిని తమ ఇళ్ల మెరకు చేసుకునేందుకు ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో తరలించుకున్నారు. ఆ మట్టిని తవ్వేటప్పుడు తమకు మానవ కళేబరం తాలూకా కొన్ని ఎముకలు కూడా దొరికాయని అక్కడ స్థానికులు చెబుతుంటారు. అది ప్రస్తుతం రైలుపేట ఎలిమెంటరీ పాఠశాల సమీపంలోని వైఎస్ఆర్ మున్సిపల్ పార్కుగా ఆధునీకరించబడింది. ఆనాటి ఘోర దుర్ఘటనలో పట్టణ పొలిమేర్లలో ఖనన కార్యక్రమానికి నోచుకొని అనేక శవాలను పీక్కు తినేందుకు వందలాది రాబందులు గుంపులు గుంపులుగా ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో మానసికంగా చలించిపోయారు. ఇంతటి ఉప్పెనలో బతికిన కుక్కలు సైతం
శవాహారమునకు నాడు అలవాటు పడ్డాయట. నేడు మాచవరం సమీపంలో 1809వ సంవత్సరం నుంచే ఉన్న సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయ తాండవానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అక్కడకు వ్యాపించిన సముద్రపు నీరు చర్చి గోడలు 8 అడుగుల మేర ప్రవహించిందని నాటి తరం పెద్దలు చెప్పుకున్నారు. ఈ చర్చి గోడలకు ఇప్పటికీ ఆ ఉప్పు నీటి చారిక స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రదేశమంతా సున్నం ఎంత పులిమినప్పటికీ ఇప్పటికీ ఆ చార స్పష్టంగా కనబడుతూనే ఉంటుందని కొందరు స్థానికులు అంటున్నారు. 1864 నవంబర్ 1వ తేదీన సంభవించిన ఉప్పెన అనంతరం ఎన్నో దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. బందరు పరిసర ప్రాంతాలపై సముద్ర నీరు ప్రవహించిన కారణంగా వ్యవసాయ భూములు అన్నీ దాదాపు చౌడుబారిపోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పు నీరుగా మారిపోయింది. ఆనాడు ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. నాడు మానవత్వం కలిగిన కొందరు వ్యాపార వర్గాలు ప్రజల తాగునీటి అవసరాల కోసం 17,000 రూపాయలు విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని నాటి జిల్లా కలెక్టర్ థారన్ హిల్కు అందించారు. ఆయన మరో 30,000 రూపాయలను ప్రభుత్వం నుంచి సమీకరించి మొత్తం 47,000 రూపాయలను వెచ్చించి నాటి నాగులేరు నుంచి కోనేరు సెంటర్ వరకు భూగర్భ తాగునీటి పైపు లైన్ నిర్మించారు. అప్పట్లో ఆ కోనేరు టౌన్ ప్రజానీకం మొత్తం తాగునీటి అవసరాలను తీర్చింది. మచిలీపట్నం కోనేరు సెంటర్కు అంతటి ఘన చరిత్ర ఉంది. అలా ఏర్పడిన కోనేరు కూడలి ఇప్పుడు కొందరు అజ్ఞానులకు మూత్ర విసర్జన కేంద్రంగా మారడం ఎంతో బాధాకరం. ఆనాటి ఉప్పెనలో వేలాది మంది జనసమాధి కాగా అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్థపరులు ధనమే పరమావధిగా భావించి అనాథ భౌతిక కాయాలపై కొందరు బంగారం కోసం ధన పిశాచాలుగా మారారు. సముద్రం నీటిలో ఊపిరాడక అర్ధాంతరంగా చనిపోయిన మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో కొన్ని కుటుంబాలు నిమగ్నమయ్యాయట. వీరు బస్తాల కొద్దీ బంగారం శవాలపై సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి రహస్యంగా తమ ఇంటి గోడల్లో దాచుకున్నారని పెద్దతరం వృద్ధులు తమ సంతతికి తెలిపారు. కళేబరాల మీద కనకం సేకరించిన వారే మచిలీపట్నంలో అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో పెద్దలు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే విషాదంలోనూ పాపపుణ్యాలు నమోదు చేసే భగవంతుని ఆగ్రహంతో లేక చనిపోయిన వారి ఉసురో తగిలిన కారణంగానో బంగారం భారీ ఎత్తున సేకరించుకున్న ఓ కుటుంబంలో ఒక వింత శాపం 3 తరాల వరకు కొనసాగిందట. సంబంధిత వ్యక్తికి భోజనం చేస్తుంటే కంచంలో అన్నం పురుగుల మాదిరిగా లుకలుకలాడుతూ కనిపించేదని, దాంతో ఆయన కళ్లకు గంతలు కట్టుకొని ఎంతో కష్టంగా ఆహారం తీసుకునేవాడని ఆ రోజు బందరులో చెప్పుకునేవారు. 1864 నవంబర్ 1వ తేదీ ఉప్పెన అనంతరం ఎందరో బందరును విడిచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. సృష్టికర్త తన ఆగ్రహమునకు పశ్చాత్తాపం చెందేమో, బహుశా సహజమైన చెలియల కట్ట రక్షణ ఏర్పాటు చేశారని కొందరు అంటుంటారు. ఉప్పెన అనంతరం సముద్ర తీరంలో భారీ ఇసుక మేటలు పేరుకుపోయాయి. పర్యావసానంగా విదేశాల నుంచి సరుకులు ఎగుమతులు దిగుమతులు చేసే ఓడలు మచిలీపట్నం తీరం వైపునకు చేరడం అసాధ్యంగా మారింది. నాటి బ్రిటిష్ పాలకులు బందరు పట్టణంపై ఆశలు పూర్తిగా వదులుకున్నారు. తమ స్థావరాలలో ప్రాణ ఆస్తి నష్టం అధికం కావడంతో తమ మకాన్ని మద్రాసుకు మార్చారు. ఆ ఉప్పెన అనంతరం బందరు తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం ప్రారంభమైంది. ఆనాటి విషాదం అత్యధికులకు నేటికీ తెలియదు. బందరు ఉప్పెనపై అవగాహన ఉన్న ఏ ఒక్కరూ గుర్తు చేసుకోకపోవడం విచారకరం. పరాయి పాలకులైన నాటి ఉప్పెనలో మృతి చెందిన 30,000 ఆత్మలకు శాంతి కలగాలని బందరుకోట రోమన్ క్యాథలిక్ మిషన్ సెమిట్రీలో ఓ భారీ స్తూపం నిర్మించి భావితరాల అవగాహన కోసం దానిపై నాటి ఘోర కలిని వర్ణిస్తూ ఇంగ్లీషులో ఒక శిలాఫలకం ఆ స్తూపంలో పొదిగారు. నేటికి ఆ నిర్మాణం నాటి ప్రకృతి శాపాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. చారిత్రాత్మక దుర్ఘటనలో 30,000 మంది చనిపోగా
ప్రాణాలు దక్కించుకున్న 15000 మంది తాలూకా వారసులు కనీసం పట్టుమని 10 మందైనా బందరుకోట ప్రాంతానికి వెళ్లి 30000 మంది ఆత్మలకు ఒక నివాళి సైతం ప్రకటించడమో లేక ఒక పుష్పగుచ్చమైన ఆ సజీవ సాక్ష్యమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం ఎంతో బాధాకరం కదా।